మార్గదర్శి చిట్ ఫండ్స్ లో మోసాలు జరుగుతున్నాయని, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తూ మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నారని ఆ సంస్థపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు విమర్శలు గుప్పించారు. అలాంటిది ఆ మార్గదర్శిలోని మంత్రి రోజాకు 39 లక్షల రూపాయల చిట్ ఉందంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజమే. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో రోజా 39 లక్షల రూపాయల చిట్ కడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా నామినేషన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఎన్నికల నామినేషన్ సమయంలో తప్పనిసరిగా తమ ఆస్తులు, కేసుల వివరాలతో కూడిన అఫిడవిట్ ను ఎలక్షన్ కమిషన్ కు అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. నగిరి నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంత్రి ఆర్కే రోజా 19 ఏప్రిల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు, అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయగా అందులో ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. తనకు 4,58,00,000 రూపాయల చరాస్తులు, 6,05,00,000 రూపాయల స్థిరాస్తులు, తన పేరున 9 కార్లు ఉన్నట్లు అఫిడవిట్ లో రోజా వెల్లడించారు. దీంతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్, ధనలక్ష్మి శ్రీనివాసన్ చిట్ ఫండ్స్ లో చిట్స్ కడుతున్నట్లు తెలిపారు. ఈ చిట్లకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. మార్గదర్శి చిట్ ఫండ్ లో LT030V MA/48 నెంబర్ తో 39,21,120 రూపాయల విలువ గల చిట్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ చిట్ చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి ఈ చిట్లో ఎలాంటి వివాదం లేకపోయినా, గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్గదర్శి చిట్స్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ పలు కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసింది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శిపై ఆరోపణలు చేశారు. ఇలాంటి తరుణంలో ఆ సంస్థలోనే రోజా ఇంకా చిట్ కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. మార్గదర్శి చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారం చేస్తుందని అప్పట్లో కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకెళ్లారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు ఇప్పటికీ కోర్టులోనే ఉంది. ఇదే సమయంలో జగన్ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సిఐడి మార్గదర్శిపై మరో కేసు పెట్టి విచారణ చేస్తోంది. 2022 అక్టోబర్-నవంబర్ నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రంలోని వివిధ మార్గదర్శి ఆఫీసుల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున పత్రాలను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి నోటీసుల పరంపర కొనసాగుతూనే ఉంది.